హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీదేవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు వీడియోలో నర్సరీ నుండి తీసుకొచ్చిన కలంచే ప్లాంట్ని ఏ విధంగా రిపోర్టింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. నర్సరీ వాళ్ళు ఎక్కువసేపు మాయిశ్చర్ మెయింటైన్ అవ్వడానికి ఎక్కువ కోకోపీట్ యూస్ చేసి మొక్కను పాటింగ్ చేసేస్తారు. కలంచే ప్లాంట్కి లీవ్స్లో స్టెమ్స్లో కూడా వాటర్ కంటెంట్ స్టోర్ అయి ఉంటుంది, కాబట్టి ఓవర్ వాటరింగ్ అది చేస్తే ఎక్కువ కోకోపీట్ నర్సరీ వాళ్ళు యూస్ చేయడం వల్ల మాయిశ్చర్ ఎక్కువైపోయి రూట్ రాట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు నర్సరీ నుండి తెచ్చుకున్న ఏ ప్లాంట్ అయినా కూడా ఒక 3 లేదా 4 రోజుల తర్వాత మంచి సాయిల్ మిక్స్ యూస్ చేసి రిపోర్టింగ్ చేసేసుకుంటే మంచిది. ఈరోజు వీడియోలో కలంచే ప్లాంట్ని రిపోర్టింగ్ ఎలా చేయాలి అని అండ్ ఎలాంటి పాటింగ్ మిక్స్ యూస్ చేయాలి అని మీతో షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. కలంచే ప్లాంట్కి వెల్ డ్రైన్డ్ అండ్ లైట్ వెయిట్ పాటింగ్ మిక్స్ యూస్ చేయాలి. పాటింగ్ మిక్స్ ఎప్పుడు కూడా లూజ్గానే ఉండాలి. సక్యులెంట్ ప్లాంట్స్కి యూస్ చేసే పాటింగ్ మిక్స్ని యూస్ చేయాలి ఫ్రెండ్స్. సో పాటింగ్ మిక్స్కి గార్డెన్ సాయిల్ 35%, కంపోస్ట్ 25%, కోకోపీట్ 20%, బోన్ మీల్ 10%, నీమ్ కేక్ పౌడర్ 10% యూస్ చేయాలి. కలంచేకి ఎసిడిక్ సాయిల్ అంటే ఇష్టమండి. సాయిల్ ఎసిడిటీని మెయింటైన్ చేయడానికి కోకోపీట్, కంపోస్ట్ అండ్ బోన్ మీల్ యూజ్ అవుతాయి. కోకోపీట్ యూస్ చేయడం వల్ల సాయిల్ లూజ్గా వెల్ డ్రైన్గా ఉంటుంది. కంపోస్ట్ యూస్ చేయడం వల్ల ప్లాంట్స్కి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. నెక్స్ట్, బోన్ మీల్లో ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది ప్లాంట్ రూట్ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. లాస్ట్గా నీమ్ కేక్ పౌడర్ యూస్ చేయడం వల్ల మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ మంచిగా ప్లాంట్కి దొరుకుతాయి అండ్ ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా మొక్కకు త్వరగా అటాక్ అవ్వకుండా ఉంటాయి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని నేను పాటింగ్ మిక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సాయిల్ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పాట్ సైజ్ వచ్చి కలంచోయ్కి మరీ పెద్ద పాట్ అయితే అవసరం ఉండదు, చిన్న పాట్స్లోనే చాలా హెల్దీగా పెరుగుతుందండి. నేను జస్ట్ 4 ఇంచెస్ పాట్ని తీసుకుంటున్నాను. ప్లాంట్ ఇంకొంచెం ఎదగాక అప్పుడు 6 ఇంచెస్ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే 4 ఇంచెస్ సరిపోతుంది. పాట్కి డ్రైనేజ్ హోల్స్ మాత్రం సరిగా ఉండేలాగా చూసుకోవాలి. వాటర్ వేయగానే పాట్ హోల్స్ నుండి కిందకు వచ్చేలాగా ఉండాలి. ఫస్ట్ ఈ డ్రైనేజ్ హోల్స్ని స్టోన్స్తో ఇలా కవర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం ఇందాక ప్రిపేర్ చేసిన సాయిల్ మిక్స్ వేస్తున్నాను. ఇప్పుడు ప్లాంట్ని నర్సరీ వాళ్ళు ఇచ్చిన పాట్ నుండి తీసేయాలి. జస్ట్ పాట్కి ఇలా సైడ్స్ని గట్టిగా ట్యాప్ చేయాలి. పాట్ అడుగును కూడా కొంచెం ఇలా ట్యాప్ చేస్తే ఈజీగా ప్లాంట్ బయటకు వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. చూడండి, చెప్పాను కదా నర్సరీ వాళ్ళు ఎక్కువ కోకోపీట్ యూస్ చేస్తారు అని. మొత్తం ఒక 80% వరకు కోకోపీట్ అండ్ 20% కంపోస్ట్ యూస్ చేసి ప్లాంట్ చేసేసారు. ఇప్పుడు రూట్స్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఇదంతా తీసేయాలి. చూడండి, మ్యాక్సిమం మొత్తం ఈ సాయిల్ అంతా కూడా తీసేస్తాను. రూట్స్ దగ్గర మాత్రం డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేశాను. నెక్స్ట్ మనం తీసుకున్న పాట్లో పెట్టుకొని ఇందాక ప్రిపేర్ చేసిన పాటింగ్ మిక్స్తో ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసేసాం కదా. ఇప్పుడు కొంచెం ప్లాంట్ని మిడిల్లో ఇలా ప్రెస్ చేసుకుంటే మొక్క స్టిఫ్గా ఎయిర్ గ్యాప్స్ అవి లేకుండా మంచిగా ఉంటుంది. ప్లాంటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు తరోగా వాటరింగ్ చేసుకోవాలి. అంతే అండి, రిపోర్టింగ్ అయిపోయింది. ఒక 2 డేస్ షేడీ ప్లేస్లో పెట్టుకొని నెక్స్ట్ డైరెక్ట్ సన్లో ప్లాంట్ని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మార్నింగ్ సన్లైట్ ఒక 3 అవర్స్ ప్లాంట్ మీద పడేలాగా చూసుకొని మిగిలిన టైంలో షేడీ ఏరియాలో పెట్టుకుంటే మంచిది. సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఆకులు ఎండకు ఎండిపోతాయి. అందుకని ఆఫ్టర్నూన్ సన్లైట్ని అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.